దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. గొప్ప మాట ఏమిట గొప్ప మాట అంటారా? నీ ఇంటికి దగ్గరగా ఉన్న సంఘం కోసం చూడద్దు, బైబిల్కు దగ్గరగా ఉన్న సంఘం కోసం చూడు. మరొకసారి ఈ మాట చెప్పనా, నీ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి సంఘం కోసం చూడకు, బైబిల్కి దగ్గరగా ఉన్న సంఘం కోసం చూడు. ఈ మాట తెలియజేసిన గొప్ప దైవజనులు పాలు భాషల గారు. నిజమే, ఈ రోజున చాలా మంది క్రైస్తవులను మనం గమనించినప్పుడు వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఆత్మలు ఎలా ఎదుగుతున్నారు, ప్రభువు ఆకడి కొరకు ఎంతగా సిద్ధపడుతున్నారు, వాక్యం ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఎలా కలుగుతుంది అన్నటువంటి సంగతుల మీద పెద్ద దృష్టి పెట్టడం లేదు. ఏదో ఆదివారం ఆచారంగా అలా వెళ్ళి ఇలా వచ్చేయాలి, ఎక్కువ దూరం మేము వెళ్ళము, మాకేదో దగ్గరలో చర్చి ఉంది, అది నామకార్థంగా ఉన్నా పర్వాలేదు, అక్కడ సరైన వాక్య బోధన లేకపోయినా పర్లేదు, మా ఆత్మలు ఎదగకపోయినా పర్వాలేదు, పరిశుద్ధత ఆ స్థలంలో కనపడకపోయినా పర్వాలేదు, మా ఇంటికి దగ్గరగా ఉంది. అంత దూరం అయితే మేము వెళ్ళలేదు, చార్జ్ పెట్టుకోవాలి, ఒక వాహనం ఎక్కాలి, దూరం మందిరానికి మేము వెళ్ళలేము, ఇంటికి దగ్గరలోనే ఒక మందిరం ఉంది, ఇది చాలు అని ఈనాడు ఎంతో మంది ప్రజలు బైబిల్కి దగ్గరగా ఉందా లేదా అని కూడా చూడకుండా ఇలా సమీపంగా ఉన్నటువంటి మందిరాలను చూసుకుంటూ ఒక ఆదివారం అలా చర్చికి వెళ్ళి వచ్చేసి అమ్మయ్యా నేను కూడా ఆరాధన చేసేసాను అంటూ మరలా తిరిగి వారమంతా లోకంలో జీవించడం గమనిస్తున్నా. ప్రిబిడ్డ పాలు భాషలని ఈ గొప్ప దైవజనుడు చెప్పినట్లుగా మనం ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి మందిరాన్ని కాదు, బైబిల్కి దగ్గరగా ఉన్నటువంటి మందిరాన్ని చూసుకోవాలి. అలాగని నీకు సమీపంగా ఉన్నటువంటి మందిరం ఏది కూడా బైబిల్కి దగ్గరగా లేదు అని నేను అనుకోలేదు సుమా. నీకు సమీపంగా ఉన్న మందిరం కూడా చాలా ఆత్మ సంబంధమైనది, ఆ సంఘం చాలా దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘం అయి ఉండవచ్చు. కానీ దైవజనుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే, వాక్యానికి దగ్గరగా లేనటువంటి సంఘం అయినా పర్వాలేదు, మాకు దగ్గరగా ఉంది ఇంటికి అన్నట్టుగా మనం ఉండకూడదు. దూరమైనా సరే బైబిల్కు దగ్గరగా ఉన్నటువంటి సంఘానికి మనం వెళ్ళాలి అని ఈ దైవజనుడు తెలియజేస్తున్నారు. ప్రియమిట ఈ రోజున ఈ దినాల్లో ప్రజలు చాలా సోమరితనానికి చూపించి ఇంటిలో నుండి బయటకు కూడా వెళ్ళలేనటువంటి సోమరులుగా మారిపోయారు. అవసరమైతే ఫోన్ ఒకటి పెట్టుకొని ఆన్లైన్లోనే మేము ఆరాధన చేసేసుకుంటాం అన్నట్లుగా ఉన్నారు. కానీ దూరమైన ప్రయాణమైన భారమైనప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టుకొనైనా మేము వెళ్ళి దేవుని వాక్యం వినాలి. అది ఆత్మ సంబంధమైన సంఘం, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళితే మా ఆత్మలు వృద్ధిలుతాయి. ఆ దైవజనుడు బైబిల్కు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ దైవజనుడు బైబిల్ని ఉన్నట్టుగా బోధించేటటువంటి వ్యక్తి. ఆ సంఘం చిన్నదే కావచ్చు కానీ ఆత్మ సంబంధమైన సంఘం, ఆ సంఘంలోకి నేను వెళ్ళి ఎదుగుతాను అన్నటువంటి ఆలోచన చేయకపోతుంది. ప్రియ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, నీ ఆత్మతో నీవు ఆటలాడద్దు. నీ ఇంటికి దగ్గరగా ఉంది చాలు అన్నటువంటి స్థితిని కాకుండా, ఆలోచన కాకుండా బైబిల్కు దగ్గరగా ఉన్నటువంటి సంఘానికి వెళ్ళి ఆరాధన చేసి తప్పకుండా నీ ఆత్మను బలపరచుకో. దీవించబడి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన మాట ఇలా చదువుతా చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము
నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు దైవజనుడైన యోహాను గాయం అనబడినటువంటి వ్యక్తిని గురించి. నీ ఆత్మ వర్ధిల్లుతుందా? బైబిల్కు దగ్గరగా ఉన్న సంఘంలో నీ ఆత్మ వర్ధిల్లుతుంది. నువ్వు అన్నింటిలో వర్ధిల్లుతావు. దైవాశీస్సు మీ అందరికీ ఉండగలుగుతాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.